విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ముందుకా వెనక్కా? ప్రైవేటీకరణ ఆపేందుకు కార్మిక సంఘాలు చేస్తున్న వ్యూహాలేంటి? యాజమాన్యానికి ఇచ్చే సూచనలేంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేశాయి కార్మిక సంఘాలు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జ్ సీఎండీతో కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి. ప్లాంట్లో ఉత్పత్తి పెంపు, కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానాలపై చర్చించాయి. ఈ క్రమంలో కొన్ని కీలక సూచనలు సమావేశంలో తెరపైకొచ్చాయి. వర్కింగ్ లో ఉన్న బ్లాస్ట్ ఫర్నెస్ ఉత్పత్తి మరింత పెంచాలి. అక్టోబర్ 3వ వారానికి మరో బ్లాస్ట్ ఫర్నెస్ అందుబాటులో తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఇన్ఛార్జ్ సీఎండీకి సూచించాయి. కేంద్రం మరింత ఆర్థిక సహాయం అందించేందుకు సుముఖంగా ఉందని కార్మిక సంఘాలతో యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్థిక సాయంతో పాటు ముడిసరుకు అందేలా చేసి ఉత్పత్తిని చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో కార్మికులను పక్క స్టీల్ ప్లాంట్లకు పంపే ప్రయత్నం మానుకోవాలని సూచించాయి. స్టీల్ ప్లాంట్ మూసివేతకు కుట్ర జరుగుతోందని కార్మిక సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ సమావేశం కీలకంగా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న కార్మికులు రానున్న రోజులు ఉధృతం చేసేలా ప్లాన్ చేస్తున్నాయి. అక్టోబర్ 1వ వారం నుంచి రాస్తా రోకోలకు పిలుపునిచ్చాయి. ప్రైవేటీకరణ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాయి.